గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మీరు మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా హాట్ కామెంట్గా ఉండేది, పార్టీ ఫేవర్లో ఉండేది. అరే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నాడు రా వాయిస్ ఇచ్చేటోడు అనేటువంటి. నేను 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి అసలు ఆ ఎయిర్పోర్ట్ రావటం కానీ, మేము బాగుపడింది కానీ, బాగా మా ఏరియా డెవలప్ అయింది కానీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాకే. అంతకుముందు షాద్నారంటే కొద్దిగా అటు పడేసినట్టుండేది, భగవంతుడు ఎలా చేసేది. అప్పుడు అంతకుముందు ఎయిర్పోర్ట్ రావటం కానీ, రియల్ ఎస్టేట్ రావటం కానీ, మా బతుకులు అన్నిటికీ హాసిలు రావటం కానీ 2004 నుంచే స్టార్ట్ అయింది కదా. అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. బేసిక్గా నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీ గారు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ రోజు నుంచి మనసులో పెట్టి నాకు ఎందుకు కాంగ్రెస్ అంటే అభిమానం, చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. అంతేగాని నేను అంటే ఆపోజిట్, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఓ 10 ఏళ్ల పాటు, ఆ పరిపాలనా కాలంలో ఎట్లా సస్టైన్ అయ్యారు మరి కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ 5 ఏళ్ళు మాత్రం మన ఇబ్బంది పెట్టలేదు కన్నా, అబ్బో నా రెండోసారి సెకండ్ టర్మ్ మాత్రం ఫుట్బాల్ ఆడిరన్న. అయ్యమ్మా నాయన, ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి, భగవంతుడు దేవుడు ఉన్నాడు కాబట్టి, న్యాయం ఉంది కాబట్టి, నేచర్ ఉంది కాబట్టి ఈసారి టీఆర్ఎస్ ఓడిపోయింది కానీ అన్న. అమ్మో టీఆర్ఎస్ గెలిస్తే కొంపలారిపోయాను, చాలా పెద్ద ప్రాబ్లం ఉండేది. జనమే పొరపాటు చేశారు అంటాడు కేసీఆర్, ప్రజలే పొరపాటు పడ్డారు. చాలా తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఈ భారతదేశం మొత్తం మంట పెట్టకుండా భారతదేశాన్ని కాపాడారు తెలంగాణ ప్రజలు. దేవుడితో సమానం, తెలంగాణ ప్రజలు ఎంత దేవుడితో సమానం అంటే, ఈసారి గెలిచి ఉంటే మంట పెడతానడు కేసీఆర్ గారు. ఆ మంట లేకుండా అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలకు భారత ప్రజలందరూ రుణపడి ఉండాలి. అరే నాయన, మీ మంటలు గింటలు మా దగ్గర లేవురా నాయన, మా పిట్రోల్ గిట్రోల్ మా దగ్గర లేదురా నాయన అని చెప్పి వాళ్ళు రుణపడి ఉండాలి మనకు. అసలు ఎందుకు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇగో అన్న, ఇగో నేను అనేది ఎవరికి వచ్చినా సరే భగవంతుడికే రావద్దన్న, నేను అని మనము అని రావాలి, మన అందరం ఒకటని రావాలి, నేను అని రావాలి. ఇవాళ మంచి కానీ రేవంత్ రెడ్డి గారు 90 రోజులు అయింది, ఏ రోజన్నా సెలవు పెట్టిండా? ఈ 100 రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని అన్న ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక వార్డ్ నెంబర్ కానీ, ఒక తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కేక్ ఒకటి హోమ్, ఇంటికి పోతున్నాం, కింద కలుస్తున్నాం. ఏమైనా ఫోన్ చేస్తే ఏం చెప్పాలి భయ్య అన్న ఉన్నారా అంటే, అన్నయ్య బిజీగా ఉన్నాడు రేపు 10 ఇంటికి రా అంట. ఫోన్ ఎత్తుడు ఖాయం, రమ్మన్నాడు ఖాయం, ఓటం ఖాయం, మనం ఉంటే మాట్లాడుకోవడం. బై గాడ్ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అనిపించలేదు. ఏమన్నా ఇంట్లో పైన పెద్ద అన్న, ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ప్రోటోకాల్ ఉండదు గతంలో. అవును, ఒక ఎమ్మెల్యే దగ్గర కూడా చెప్పకుండా వస్తే ఎట్లా అనేది, ఒక ఎమ్మెల్యే చెప్పకుండా వస్తే ఎట్లా అన్న, మాకు లైఫ్ ఉండదా అనేది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, భారతదేశంలో ఒక తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి, ఆ స్థానానికి ముఖ్యమంత్రి ఉండి కూడా మామూలుగా పోతున్నాం, కలుస్తున్నాం, పలకరిస్తున్నాం, ఇది కావాలి కానీ, అందుబాటులో ఉండే నాయకుడు కావాలి కానీ, ఓఎమ్మనే ఓఎమ్మ సీఎం గారిని కావాలంటే తిరుపతి దర్శనం అని అవుతుంది కానీ ఇక్కడ అయితే రా అన్న ఫీలింగ్ వస్తే ఎవరికైనా రాదా అన్న, ఓటు కదన్న. ఒకసారి కొలు వస్తే 60 ఏళ్ళు ఉంటే వాడు ఏం చేసినా నడుస్తుంది, ఏసీబీ రైడ్ చేస్తే తప్ప. అంతేకన్నా ఏసీబీ రైడ్ వేస్తే తప్ప ఏం చేసినా వాళ్ళదే రాజ్యం కదా. ఇది 5 ఏళ్ళకి నా కొడుకులు రెడీగా ఉంటారు బుద్ధి.